పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ జట్టు విజయాన్ని నమోదు చేసిన తర్వాత హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ కూడా సీరియస్ గానే తీసుకుంది. పసికునతో జరిగిన మ్యాచ్ అయినా కూడా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. జట్టు ఎంపికలో కూడా భారత జట్టు కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ పై అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శన చేసి హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టి అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక పంత్ బ్యాటింగ్ కు రాకపోగా అతడు కేవలం ఫీల్డింగ్ కు మాత్రమే పరిమితమయ్యాడు. దీంతో ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకుండానే బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో కూడా భారత బౌలర్లు అత్యంత దారుణమైన ప్రదర్శన చేశారు. అందులోనూ యువ ఫాస్ట్ బౌలర్ ఆవేష్ ఖాన్ మరింత దారుణమైన ప్రదర్శన చేశాడు. ఆవేష్ వేసిన 4 ఓవర్లలో ఒకే ఒక వికెట్ తీసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. మరోపక్క టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఒకే ఒక ఓవర్ వేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ హోదాలో జట్టులోకి వచ్చిన ఆవేష్ ఖాన్ కంటే కోహ్లీ మెరుగైన ఎకానమీ రేటుతో బౌలింగ్ చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇంటర్నెట్ వేదికగా క్రికెట్ అభిమానులు ఆవేష్ ఖాన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదేం బౌలింగ్ రా నాయన, చేత కాకపోతే తప్పుకోవచ్చు కదా అని, నీకంటే చిన్నపిల్లలు బాగా బౌలింగ్ చేస్తారేమో అని, ఈ రోజు ఎలా బౌలింగ్ చేస్తావో తెలియదు, నిన్ను జట్టులోకి ఎంపిక చేసిన వారికి పెద్ద దండం, నిన్ను నమ్ముకుంటే మ్యాచ్ గోవిందా కప్ గోవిందా అంటూ ఇలా ఎవరికి నచ్చినట్టు వారు విమర్శలు చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే అతడికి పూర్తి ఓవర్ల కోటా ఇచ్చినందుకు కెప్టెన్ పైన కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఆవేష్ ఖాన్ బౌలింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.